స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ జిల్లా గాజువాక నాతయ్యపాలెం జంక్షన్ లో ఈ రోజు రాస్తా రోకో జరుగుతుందని జీవీఎంసీ 69వ వార్డ్ సిపిఐ కార్పొరేటర్ అభ్యర్థి జి సుబ్బారావు అన్నారు. మోడీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు ధరలు పెరుగుతాయని ఆయన మండిపడ్డారు. ఓటేస్తే ఆ ఓటు తమ కోసం వేస్తారు. తమ కోసం ఏంటంటే ప్రజల కోసం మనం పని చేయాలి తప్ప దాని భిన్నంగా సొంతంగా 4 రూపాయలు ఖర్చు పెట్టి పొదుపు సంపాదించుకోవడం మాకు ఎందుకు వాడుకోకూడదని संपूर्ण शीलन नगर रईत बजार की समस्या ये विधा परष्को आलरे संस्था शीलन नगर होहदारी राकपोक चाल इन कल प्रमादा पूर्ण दाने नैन इपड़के कलेक्टर गारंट कलेक्टर गार स्थान एमएलए की मत प्रदा कदली आ सतुने रईत बजार पेटे प्रपोजल जी आलरे प्रासेस म्युनपल कमीशनर गारू दी फास्ते शीला नगर में प्रभुत् भूमि आक्रमण गुरी प्रस्तुत रेस्ट हाउस एद गजार स्थल ईएसआई हास्पिटल मध्य रोड इन आक्रमण गुरी नोराटे वाटे निब जी आ स्थल में रईत बजार अवर की इबंध लेकिन उठदान प्रभुत् दाने मीद प्रतिपा जो मुख्य अलगें दिपाल तुंगला अलगवाड़ उ प्रभुत् प्रति संवर बजे सप्लै मिल वर्चुपे कल्याण मंडपाल गवर्नर टैंक्स స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ ఈ అన్ని సౌకర్యాలకి ఆ సప్లై సరిపోతాయి వాటిని పక్కదారి పట్టిస్తాం. రెండోది అగ్నిదగ్గే పనుల్లో శ్మశానం అనేది ఎన్నో కోళ్ళ చేస్తే వచ్చినాం. ఇవన్నీ చాలా చండాలంగా నిర్భయంగా ఉపయోగపడేదానికి ఉపయోగించుకున్నారు కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని ఒక సుందరంగా తయారు చేసి దాన్ని ఉపయోగంలో పెట్టాలని దాని కోసం కూడా నేను కళ్యాణ మండపం రెండు దఫాలు శంకుస్థాపన చేశారు పూర్తి చేయలేదు అది కూడా మేము పూర్తి చేస్తాం. ముఖ్యంగా అల్లిన దగ్గరలో ప్రతి సందర్భంలోనూ ప్రతి సంవత్సరం ముంపు గురైతే ఆ ముంపు నివారణ కోసం సమగ్రంగా మురికి నీరు బయటికి పోయేదానికి ఏర్పాటు చేసిన కోసం గట్టిగా కృషి చేస్తాం. రెండోది నేను రాష్ట్ర మున్సిపల్ కార్మికుల అధ్యక్షుడు కాబట్టి కార్మికులకి నాకు యూనియన్లోకి వచ్చినప్పుడు 600 రూపాయలు జీతం ఉంది కదా పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఈఎస్ఐ పిఎఫ్ సెలవులు అనే హక్కులు తీసుకొచ్చాం. వాళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాళ్ళు కాబట్టి మా ముస్లిం మైనారిటీస్ ఉంటారు.